ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. విదేశీయాల సంబంధాల విషయాలు లాభిస్తాయి. వైద్య విద్య, సాంకేతిక విద్య, పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం, ఉన్నత స్థితి కలిగిన ఉద్యోగం, ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తారు, మంచి ఫలితాలను రాబడతారు. అనువుగాని చోటు అధికులమని రాదు అనేటువంటి సామర్థ్యం మీరు బాగా వంటపట్టించుకుంటారు. ఎక్కడైతే మీకు బలం లేదో, ఎక్కడైతే మీకు సర్కిల్ లేదో, అక్కడ పరిచయమైన వాళ్ళతోటి చాలా మంచిగా ఉంటారు. వాళ్ళని పొగుడుతారు, వాళ్ళ అభిరుచులు తెలుసుకొని అవి మీ అభిరుచులు కూడా అవేరని చెప్పి దగ్గరవుతారు. సానుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు. టీం స్పిరిట్ లేకుండా ఒకే ఒక్క వ్యక్తిగా మీరే అన్ని అయి విజయవంతమైన ఫలితాన్ని సాధిస్తారు. వ్యాపార సంబంధాల విషయాలు బాగున్నాయి. నూతనంగా ప్రారంభించిన వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదే కోణంలో విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు బాగున్నారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారని, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉన్నారని, వృత్తి ఉద్యోగాల పరంగా, చదువు పరంగా, వ్యాపార పరంగా, వీసాల పరంగా, గ్రీన్ కార్డు పరంగా అన్ని విధాలుగా సానుకూల ఫలితాలు ఉన్నాయని తెలుసుకొని మీరు సంతోషిస్తారు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, గృహప్రవేశ, గృహారంభ సంబంధమైన విషయాలు, ఉపనయనాది విషయాలు, సమస్త శుభకార్యాలు ఘనాధికరంగా చేయగలుగుతారు. మీ స్థాయి ఏమిటో నిరూపించుకోగలుగుతారు. అదే కోణంలో పెద్దలను భక్తి కలుగుంటారు. దైవ కార్యక్రమాలకు విశేషంగా దానధర్మాలు చేయగలుగుతారు. అన్నదానానికి, విద్యాదానానికి, గోదానానికి, గో సంరక్షణకు విరాళాలు ఇస్తారు. మీ వంతు కర్తవ్యాన్ని మీరు సాగించగలుగుతారు. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను మీరు తప్పు ఒప్పుకునే పని మాత్రం చేయరు. నేను చేసింది మంచిదేనని చెప్పని మీరు గట్టిగా వాదిస్తారు. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు, మీ వర్గాన్ని సమర్థిస్తారు, మీ సొంత వ్యక్తులు సమర్థిస్తారు. వాళ్ళు తప్పు చేసినా అలాంటి వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకున్నారండి అని ఎవరైనా అడిగితే, అవునయ్యా వాళ్ళు నా స్నేహితులు, వాళ్ళని వేరే వాళ్ళు పెట్టుకోరు కదా, మరి నేనన్నా దగ్గర పెట్టుకోవాలి, వాళ్ళలో లోపాలు ఉన్నాయంటారా? లోపాలు లేని మనిషి ఎవరుంటారు? లోపాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని నా దగ్గర పెట్టుకొని వాళ్ళని నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఇందులో మీకేమైనా ఇబ్బంది ఉందా? లేదు కదా, ఇక మాట్లాడవాకండి. ఈ విధంగా మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారు అష్టములు కథలతోటి, లక్ష్మీతామర వత్తులతోటి, ఓం నమ శివాయ వత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధం విషయాల్లో ఒక దిగులు మనసులో ఏర్పడుతుంది. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి.